मन करता था ट्रक के नीचे आकर मर जाऊं या नहर में छलांग लगा दूं, जो मौत आसान लगे बस वहीं चली जाऊं। मुझे काला पीलिया हो गया था, इसी कारण अस्पताल में 10-12 दिन रही थी। थोड़े महीनों की दवाई खाने के बाद टेस्ट हुए तो पता चला शुगर हो गई है। मैं उसी के बारे में सोचती रही, सोचते सोचते नींद कम हो गई। इस तरह 1.5 महीना निकल गया। మా అమ్మ ఎప్పుడు చేసిన పనే చేస్తూ ఉండేది. మేమంతా బిజీగా ఉండడంతో ఆమె సమస్యను గుర్తించలేకపోయాం. నెల తర్వాత ఆమె ఏ పని చేయలేకపోతుండడంతో అప్పుడు అర్థమైంది. వెంటనే డాక్టర్కు చూపించాం. ఒంటరితనంతో బాధపడుతున్నాడని డాక్టర్కు చెప్పింది. తనను ఎవరూ పట్టించుకోవట్లేదు అన్నది. మేమంతా కలిసే ఉంటున్నాం. ఆమెకు ఎప్పుడు అలా అనిపించిందో మాకు అర్థం కాలేదు. ఈ కేసులో ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దాంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. అది డిప్రెషన్ కు దారితీస్తుంది. ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఆ ప్రతికూల భావన ఎక్కువగా ఒంటరితనంతో ముడిపడి ఉంటుంది. ఒంటరితనానికి కారణాల్లో డిప్రెషన్ ఒకటి. తనను పట్టించుకునేవాళ్ళెవరూ లేరని ఆ వ్యక్తి లోపల బాధపడుతుంటారు. నేను ఒంటరిని, తనని ఎవరూ అర్థం చేసుకోరని అనుకుంటారు. ఆ విషయం తెలిసాక మేమంతా షాక్ అయ్యాం. అప్పటి నుంచి అమ్మతో సమయాన్ని గడపడం ప్రారంభించాం. నా ఇద్దరు సోదరులు చండీగఢ్లో చదువుకుంటున్నారు. వారిని ఇంటికి పిలిపించాం. వాళ్ళు వచ్చాక నేను పనికెళ్తే ఎవరో ఒకరు అమ్మ దగ్గర ఉంటారు.